ఏకాదశి పుణ్యమైన ఈరోజు మనం చాలా నియమాలు పాటిస్తుంటాం ఈరోజు ఎలాంటి నియమాలు పాటించాలి ఏ ఆహారం తీసుకోకూడదు ఈరోజు ఏ పనులు చేయకూడదు ఏం దానం ఇవ్వాలి అనేది ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇక విషయంలోకి వెళ్తే ప్రతి నెల రెండు ఏకాదశులు ఉంటాయి అవన్నీ విష్ణువుకి అంకితం చేయబడ్డాయి ఇందులో కొన్ని ఏకాదశులు చాలా ప్రత్యేకమైనవి అయితే ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును పూజించడం వల్ల అన్నింటా విజయం చేకూరుతుందని నమ్మకం దీంతోపాటు మీరు శత్రువులపై విజయం పొందుతారు ఈరోజు ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకొని కొన్ని నియమాలు ఇవ్వబడ్డాయి వారిని అనుసరించడం ద్వారా విష్ణువు ప్రసన్నుడై త్వరగా వారిని అనుగ్రహిస్తాడు ఏకాదశి రోజు అస్సలు చేయకూడని పనుల గురించి ఇప్పుడు చూద్దాం ఏకాదశి చాలా పవిత్రమైన రోజుగా పరిగణించబడుతోంది ఈ రోజున అనుకోకుండా మాంసాహారం లేదా ఆల్కహాల్ తీసుకోకండి ఏకాదశి నాడు అన్నం కూడా తినకండి ఏకాదశి రోజున జూదం ఆడకూడదు అలా చేయడం వల్ల వ్యక్తి వంశం నాశనం అవుతుందని పెద్దలు చెబుతున్నారు ఏకాదశి రోజున ఉపవాసం ఉండేవారు రాత్రి నిద్రపోకుండా రాత్రంతా జాగరణ చేసి విష్ణుమూర్తిని పూజించాలి ఏకాదశి రోజున అబద్ధం చెప్పకూడదు దొంగతనం చేస్తే ఏడు తరాల వరకు పాపం చుట్టుకుంటుంది మీ కోరికలన్నీ నెరవేరాలంటే ఈ రోజున గంగా నదిలో స్నానం చేయండి లేదా గంగాజలం కలిపిన నీటితో స్నానం చేయండి లేదా నీటిలో పసుపు లేదా పచ్చకర్పూరం వేసుకొని స్నానం చేయండి ఇది చాలా పుణ్యాన్ని తెస్తుంది వీలైతే ఏకాదశి నాడు ఉపవాసం ఉండండి ఇలా చేయడం వల్ల విష్ణువుతో పాటు లక్ష్మీదేవి కూడా ప్రసన్నరాలి జీవితం సుఖ సంతోషాలతో నిండి ఉంటుంది ఈ ఉపవాసం కోరిన కోర్కెలు తీర్చుతుంది మీరు త్వరలో వివాహం చేసుకోవాలనుకుంటే ఏకాదశి రోజున కుంకుమ అరటి లేదా పసుపు దానం చేయండి అయితే ఏకాదశి నాడు తినకూడని ఆహార పదార్థాలేంటో ఇప్పుడు చూద్దాం ఉసిరికాయ చింతపండు పుచ్చకాయ గుమ్మడికాయ తేనె పొట్లకాయ తెల్ల ఆవాలు మినుములు మాంసం వీటన్నింటినీ కూడా ఈరోజు చాలా దూరంగా ఉండాలి ఏకాదశి నాడు వీటిని అస్సలు తీసుకోకూడదు ఏకాదశి నాడు పొరపాటున కూడా ఈ పదార్థాలు అస్సలు తినకండి తింటే పరమ దరిద్రం చుట్టుకుంటుందని పండితులు చెబుతున్నారు ఇంకో విషయం ఏంటంటే ఈ ఏకాదశి నాడు ఎవ్వరూ కూడా మంచం మీద పడుకోకూడదు కూర్చోకూడదు నేలపై చాప వేసుకుని మీదనే కూర్చోవాలి పడుకోవాలి ఏకాదశి నాడు ఈ నియమాలు కనుక పాటించినట్లయితే